హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ 1978 శాసనసభ ఎన్నికలతో ప్రారంభమైన చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ముగింపునకు వచ్చేసినట్లే అని కనపడుతుందని లోకల్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. 2019లో 15% సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం అంతే స్థాయి ఫలితాలకు పరిమితమైంది. 2019లో ఓడిపోయినప్పటికీ 2024లో పార్టీని తిరిగి అధికారంలోకి తేగల గన్ పౌడర్ తన వద్ద ఉందని రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు అవలంబించిన రాజకీయ గరిడీలు అనితర సాధ్యం. ప్రతి చిన్న పెద్ద విషయానికి టీవీల్లో లైవ్ ప్రదర్శనలు, జగన్ కు హెచ్చరికలు, ప్రభుత్వంపై విమర్శలు, టీడీపీ కార్యకర్తలతో గంటల కొద్దీ టెలికాన్ఫరెన్సులు, నాయకులతో వీడియో కాన్ఫరెన్సులు, మధ్య మధ్యలో ట్వీట్లు, టీవీలో జగన్ కు వ్యతిరేకంగా డిబేట్లు, క్రమం తప్పకుండా జగన్ పై సబ్బంహరణి, ఏబిఎన్ TV5 ద్వారా ఉసిగొల్పడం, పనిలో పనిగా కుమారుడు లోకేష్ ని రాష్ట్రంలో తిప్పడం, ఇలా శత సహస్ర టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలను ఆయన ప్రదర్శిస్తూ వచ్చారు. నిజానికి 70 ఏళ్ల వయసులో అంత ఎనర్జెటిక్ గా ఉండడం చిన్న విషయం కాదు. చంద్రబాబు ప్రత్యర్థులు సైతం ఈ విషయంలో ఆయనను అభినందించాల్సింది. తాను ఫైటింగ్ మోడ్ లో ఉన్నాననే సందేశాన్ని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయాభిలాషులకు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి పంపాలనేది ఆయన అభిమతం. అయినప్పటికీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 2019 ఎన్నికల నాటి సీనే పునరావృతమవడం తథ్యమని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టీడీపీకి వెన్నెముకగా నిలుస్తున్న కమ్మ కులంలోని ముఖ్యులు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2014లో గెలవగాని బెజవాడ రాజధాని అంటూ ఒక ఆత్మహత్య సదృశ్యమైన రాజకీయ నిర్ణయాన్ని తీసేసుకుని జనంపై రుద్దే ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెజవాడ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ వ్యతిరేక వాసనలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 13 జిల్లాలతో కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రంలో కమ్మ కులాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరింత సంఘటితం చేయడం కోసమే చంద్రబాబు బెజవాడని రాజధాని చేయబోతున్నారనే భావం దావానంలా రాష్ట్రాన్ని చుట్టుముట్టేసింది. గతంలో ఓసారి తెలుగుదేశం ఓడిపోవడానికి కూడా బెజవాడే కారణమైంది. తనకు రక్షణ కల్పించాలంటూ బందర్ రోడ్ మీద నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 26న హత్య చేయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపులలో పెళ్లు బికిన ఆగ్రహవేశాలు తెలుగుదేశం ని గద్దెదింపాయి. మళ్లీ ఇప్పుడు బెజవాడ కేంద్రంగా రాష్ట్రంలో పెత్తనానికి కమ్మకులం రెడీ అవుతున్నదని అనుమానాలు మధ్య తెలుగుదేశం ఓటమికి 2014లోనే తొలి బీజం పడింది. నారా లోకేష్ అనే పెద్ద గుదిబండను మెడక కట్టుకుని చంద్రబాబు రెండో భీకరమైన తప్పిదానికి పాల్పడ్డారు. ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించగల లక్షణాలు, మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి మొదలైన వాటిల్లో జనం మెచ్చి మేకతోలి కప్పగలిగిన లక్షణం ఒక్కటి లోకేష్ కి లేదని ఆ పార్టీ ముఖ్యులు ప్రైవేట్ సంభాషణలో గుసగుసలాడడం అనేది ఓ బహిరంగ రహస్యం. తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలో లోకేష్ వల్ల చంద్రబాబుకు వచ్చిన అపకీర్తి అంతా ఇంత కాదు. తమకు రిజర్వేషన్ అమలు చేయమని కాపులు ఏమీ అడగలేదు. అయితే అది తమకు ఉంటే తమ పిల్లలకు మెరుగైన విద్యాబుద్ధులు చెప్పించుకోవడానికి బాగుంటుందనే కోరిక వారిలో ఉందనే విషయం పసిగట్టిన చంద్రబాబు 2014 ఎన్నికల ముందు నాటి పాదయాత్రలో కాపులకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తనది అంటూ రోజు 4 సార్లు హామీ ఇస్తూ వచ్చారు. ఏటా 500 కోట్ల ఆర్థిక సహాయంతో కాపు కార్పొరేషన్ పెట్టి 5 ఏళ్లకు 2500 కోట్లు ఇస్తాను అంటూ ఊరు వాడ టముకు వేసుకుంటూ వెళ్లారు. నిజానికి ఈ రెండు కాపులు ఊహించనివి. కానీ చంద్రబాబు వీటి గురించి పదే మాట్లాడుతూ ఉండడంతో నిజమేనని నమ్మారు కాపులు. అధికారంలోకి వచ్చాక తన హామీలను మర్చిపోయినట్లు నటించడానికి, గుర్తు చేసిన వారిని అవమానించడానికి, హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు జనాలను నమ్మించడానికి చంద్రబాబు ప్రదర్శించిన క్షుద్ర విద్యల గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది. లేకపోతే అదే ఓ పెద్ద గ్రంథం అవుతుంది. రాజాంతః పురాణాలలో రాణులకు అందుబాటులో ఉండడానికి పురుషులను నియోగించరు. నపుంసకులను, అనామకులను, రాణులకు ఏ రకమైన ఇబ్బంది కలిగించలేని వారిని నియోగిస్తూ ఉంటారు. విరాట రాజు కూతురు ఉత్తరకు నృత్యం, ఆటాపాట నేర్పించడానికి గృహన్నలకు ఏర్పాటు చేశారు కానీ నాట్యాచరుణిని కాదు. అలా రాజకీయంగా తలా తోకా లేని వారిని మంత్రులుగా చేసి వారెవరూ పనిచేయడం లేదంటూ ప్రజల దృష్టిలో వారిని ఉత్తి చెవటాయిలను చేస్తూ తానొకటిని రెయిన్బౌలు పనిచేస్తున్నానని బిల్డప్ ఇవ్వడం జనానికి చంద్రబాబుపై గౌరవం తగ్గేటట్లు చేసింది. దీనికి తోడు నారా లోకేష్ తెలుగు భాష పాండిత్యం ఒకటి, అది వారిద్దరిని నవ్వుల పాలు చేసింది. దీనికి తోడు లోకేష్ కి సలహాదారులుగా ఓ 2 మంది బృహన్నలలు, రాష్ట్రాన్ని విడతీసిన వారు. కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. మీ ఏడుపేదో మీరు ఏడవండి అన్నారు. నిజమే, ప్రజలకు కావాల్సింది రాజధాని కాదు, కూడు గుడ్డ గూడు. 100కి 99 మంది కావాల్సింది ఇవే. ఇవి సగౌరవంగా సమకూర్చుకునే సామాజిక పరిస్థితులు. వీరికి రాజధాని ఎక్కడ, ఎలా, ఎందుకు ఉండాలి అన్నది పట్టదు. పిల్లి నల్లగా ఉంటే ఏమిటి, తెల్లగా ఉంటే ఏమిటి, ఎలుకను పట్టుకుంటుందా లేదా అన్నదే ముఖ్యం అని ఓ చైనా పెద్ద మనిషి చెప్పినట్లు రాజధాని ఎలా ఉంటే ఏమిటి, మా ఊరి ఎస్ఐ, ఎంఆర్ఓ మమ్మల్ని పీడించకుండా పనులు చేస్తున్నారా లేదా అనేదే ప్రజలకి ముఖ్యం. ఆ 99% ప్రజలను, వారి ఈతి బాధలను వదిలేసి మిగిలిన 1% మందికి అవసరమైన రాజధానిని పట్టుకుని 5 ఏళ్లు చంద్రబాబు వేలాడారు. రాజకీయ నాయకులు, వారి తాబేదారులు, వారి కుడి ఎడమలు, కాంట్రాక్టర్లు, పవర్ బ్రోకర్లు, పైరవీకారులు, వైట్ అండ్ వైన్ గాళ్లు, రేబాన్ కళ్ళజోడు బ్యాచ్లై, నైక్ బూట్స్ బాపతం, అధికారులు వారి గాడ్ ఫాదర్లు వీళ్ళందరి మీద పడి బతికే జనానికి రాజధాని అనేది కావాలి. మామూలుగా తమ బతుకు తాము గౌరవంగా ఇబ్బందులు లేకుండా బతుకుదామనే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద వర్గాల వారికి రాజధాని ఎక్కడ ఉంటే ఏమిటి, అసలు ఉండకపోతే ఏమిటి? ఇది సింపుల్ లాజిక్, ప్లెయిన్ కామన్ సెన్స్ పాయింట్. చంద్రబాబు కీర్తి కండూతికి లోనేపోయి ఈ సింపుల్ లాజిక్ ని వదిలేసి నేల విడిచి సాము చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ని కూడా తన రాజకీయం కోసం తన ప్రచారం కోసం వాడుకున్నారు. రైతుల కోసమైతే దాని నిర్మాణాన్ని రాయపాటి సాంబశివరావుకి అప్పజెప్పి ఉండేవారు కాదు. రాష్ట్రం నలుమూల నుంచి బస్సులు పెట్టి టీడీపీ వాళ్ళను పోగేసి పోలవరం తీసుకెళ్లి ఉచిత భోజనాలు ఉచిత బస్సు పేరుతో వందల కోట్లు గోదావరిలో గుమ్మరింప చేసి ఉండేవారు కాదు. ఇలా జనాన్ని వెర్రి పప్పల కింద జమ చేసి 99 తప్పులు చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు 100వ తప్పుతో నరేంద్ర మోడీకి దొరికిపోయారు. ఆనాటి శిశుపాలుడు గనక శ్రీకృష్ణుడు తూలనాడినట్లుగా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు దేశ ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీని తూలనాడడంతో 100 తప్పులు పూర్తయ్యాయి. ఫలితంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. చంద్రబాబు వాగాడంబర రాజకీయానికి శుభం కార్డు పడింది. బాబు ఏ పని చేసినా దానిలో చిత్తశుద్ధి ఉండదు అనడానికి కాపుల అంశాన్ని డీల్ చేసిన తీరే నిదర్శనం. కాపు జపం ఎక్కువ కావడంతో బీసీలు టీడీపీకి దూరం జరిగారు. కాపు జపంలో చిత్తశుద్ధి లేక కాపులు దూరం అయ్యారు. కాపుల కోసమని చంద్రబాబు బీసీలను దూరం చేసుకుని ఉండాల్సింది కాదని టీడీపీ నేతలు ఇప్పుడు తీరిగ్గా నాలుక కరుచుకుంటున్నారు. కాపులకు పొలిటికల్ లాయల్టీ అంటూ ఉండదని, అలాంటి వారి కోసం టీడీపీకి దశాబ్దాల తరబడి అండగా ఉంటున్న బీసీలను బాబు దూరం చేసుకున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అధికారంలో లేని సమయంలో 151 సీట్లు తెచ్చుకున్న జగన్ ఇక అధికారంలో ఉండగా చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఈ 23 కూడా దక్కడం కష్టమే అన్న నిర్వేదానికి కూడా టీడీపీ అభిమానులు కొందరు లోనవుతున్నారు. ఎందుకంటే ఈసారి జరగబోయే ఎన్నికల నాటికి కూడా మోడీ షా ద్వయమే ఢిల్లీలో అధికార చక్రం తిప్పుతూ ఉంటారు కదా. అందుకని మొన్న వచ్చిన 23కే బామను లిమిట్ చేయడానికి ఏమి చేయాలో వారు అది చేస్తారు. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వైఎస్ ఉండగా రూపుదిద్దుకున్న క్యాంప్ కార్యాలయం ఇప్పుడు ఉందా? కాలగర్భంలో కలిసిపోయింది. హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ఇప్పుడు ఉందా? కాలగర్భంలో కలిసిపోయింది. అంతదాకా ఎందుకు, ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఆంధ్రులకు అతి ప్రియమైన బ్యాంకు. భోగరాజు పట్టాభిరామయ్య గారు మచిలీపట్నంలో 1923 నవంబర్ 28న ప్రారంభించారు. కాలక్రమంలో శాఖోపశాఖలుగా దేశ విదేశాల్లో విస్తరించి దేశ ఆర్థిక చిత్రపటంలో కీలక స్థానం ఆక్రమించింది. కోట్లాది మంది ఖాతాదారుల జీవితాల్లో అంతర్భాగమైంది. మరి ఇప్పుడు ఏది? కాలగర్భంలో కలిసిపోయింది. అంటే దాని ఎక్స్పైరీ డేట్ రాగానే అది కనుమరుగైపోయింది. అలాగే చంద్రబాబు రాజకీయానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అనేది దేశం అభిమానుల ఉవాచం. రాజకీయాల్లోనే కొనసాగదలుచుకుంటే కాలు చెయ్యి ఆడుతున్నంత వరకు కొనసాగవచ్చు. సిపిఐ నారాయణ రామకృష్ణ లాగా కొనసాగవచ్చు. అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కాకపోతే ఆయన నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి వచ్చే సమస్య లేదనే విషయమై ఇప్పుడు దేశీయులలో ఓ స్పష్టత వచ్చింది. చంద్రబాబు రాజకీయం ముగింపుకు వచ్చేసినట్లేనని దేశం పరిణామాలపై చర్చించేవారు భావించడానికి ఒక ప్రధాన కారణం ఆయన వయసు. ఈసారి ఎన్నికల నాటికి ఆయన వయసు 75కి అటు ఇటుగా చేరుతుంది. ఆయనది సాయంత్రపు పొద్దు అయితే జగన్ది ఉదయపు పొద్దు. పొద్దెక్కిన కొద్దీ ఎండ చుర్రుమంటుంది. సీనియర్ బాబు లేకుండా జూనియర్ బాబును దేశం వర్గాలు లెక్క చేయడం అన్న ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో దేశం అధినాయకత్వం రూపాయి బిల్ల కూడా బయటకు తీయలేదు. జగన్ ని తట్టుకుని తెలుగుదేశానికి అసలు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలని చంద్రబాబు భావించారని టీడీపీ అంతర్గత విషయాలు తెలిసిన వారు అంటున్నారు. అందుకే చంద్రబాబు డబ్బు తీయలేదు. వచ్చే ఎన్నికలకు కూడా భారీగా కావాలన్న దురాచరణతో కూడా డబ్బు తీయలేదు. అయినా ఓటింగ్ 30%గా తేలింది. ఇక ఇంతకంటే తమకు తగ్గదని అంచనాకు తెలుగుదేశం వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ఇక్కడి నుంచి 45-50%కి వెళ్లడం అయ్యే పని కాదన్నది విశ్లేషకుల అంచనా. వైసీపీపై విమర్శలు, పంచ్ డైలాగులు, ట్వీట్లు, జోకులు, వెటకారాలు, దెప్పి పొడుపులు, కబర్దారంటూ ఉత్తిత్తి హెచ్చరికలు, ఇంతకు ఇంత వడ్డీతో వడ్డిస్తామంటూ ఉబుసుపోక కబుర్లతో ఓటింగ్ శాతం పెరగదు కదా. వీటితో వైసీపీని ఏమీ చేయలేరనే విషయం స్పష్టమైపోయిందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అక్కడికి ప్రశాంత్ కిషోర్ టీంలో నుంచి ఒకరిని తెచ్చి నెలా నెలా కోట్లు కుమ్మరిస్తున్నా పని జరగడం లేదు. ఇంతకు మించి బాబు మాత్రం ఏం చేయగలడు అంటూ దేశం వర్గాలే నిట్టూర్పులు విడవడాన్ని బట్టి బాబు అంబుల పొదిలో అస్త్రాలన్నీ అయిపోయినట్లు కనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టారని, దౌర్జన్యాలు చేశారని, కిడ్నాపులు చేశారని, పోలీసులను వాడారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైసీపీపై టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఎలక్షన్స్ లో వాటన్నింటిని ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడే అనే వాళ్లకు కొదవలేదు. కాకపోతే వైసీపీ వాళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్ గా చేసి ఉండవచ్చు. ఇప్పుడు చేసిన వారు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో చేయరా ఏంటి అంటూ విజయవాడలోని టీడీపీ వీరాభిమాని నిర్వేదానికి గురయ్యాడు. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎంతో మందిని శంకరగిరి మాన్యాలు పట్టించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ చేతికి దొరికిపోయారు. 100 గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానికి గోవిందా అన్న సామెతను గుర్తుకు తెస్తున్నారు. జగన్ చేతిలో ఇప్పటికే కుదేలైపోయిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో ఈ మాత్రం ఫైట్ కూడా ఇవ్వలేరు. ఆయన కొడుకు అసలు ఆంధ్ర పౌరులే కాదనే వాదనకు వారు గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నారు కూడా. బాబు కానీ, లోకేష్ గాని హైదరాబాద్ నివాసాన్ని వదిలి విజయవాడలోని, రేపు విశాఖపట్నంలోనే ఉండలేరనేది బహిరంగ వాస్తవంగా మారిపోయింది. ఇప్పటికీ సోమవారం నుంచి శుక్రవారం ఆదివారం వరకు అమరావతిలో ఉంటున్నారు. శని ఆదివారాలు హైదరాబాద్. అందువల్ల వారిద్దరూ ప్రవాసాంధులే అన్న వైసీపీ విమర్శలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఎన్నికలకు ఇంకా 2.5-3 ఏళ్లు ఉన్న ఈ తరుణంలో చంద్రబాబును వీలైనంతగా డిమోరలైజ్ చేసే ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే చేస్తున్నది కాదు. మొన్నటికి మొన్న బొండా ఉమ, బుద్ధ వెంకన్న విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీడీపీని రఫ్ ఆడిస్తూ మీడియాకి ఎక్కారు. వాళ్ళిద్దరికీ షోకాజ్ నోటీస్ ఇవ్వమని, కనీసం ఓ 15 రోజుల పాటు సస్పెండ్ చేయమని కొందరు సీనియర్ నాయకులు చంద్రబాబుకు నూరిపోశారు. షోకాజ్ నోటీస్ సంగతి దేవుడెరుగు, కనీసం నోటితో కూడా చంద్రబాబు అడగలేకపోయారంటూ దేశం వర్గీయులు బుర్రలు కొట్టుకుంటున్నారు. దీన్ని బట్టే ఆయన మానసికంగా ఎంతగా వీక్ అయిపోయారా కదా అని పార్టీలో బుగ్గలు నొక్కుంటున్నారు. నిజానికి ఆయన వీక్ అయిపోవడం కాదు, ఆయన వ్యవహార శైలి అది. మ్యానిపులేషన్ తప్ప నాయకత్వ లక్షణాలు లేనితనానికి నిదర్శనం. ఏమో రేపు వాళ్లతో పని పడవచ్చు, ఎందుకు దూరం చేసుకోవడం అనేది బాబు వ్యవహార శైలి. ఇక పెద్దాయన పరిస్థితి ఇలా ఉంటే చిన్నాయన పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండదు కదా. ఆయన తండ్రి చాటు బిడ్డే కానీ స్వంతంగా ఎదగగలిగిన యువకుడు కాదు కదా. అందుకని వారి రాజకీయం ముగింపునకు వచ్చేసింది అని భావించడం రొటీన్ అయిపోయింది. తెలుగుదేశంలో మరోపక్క పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు నాయుడు గంపెడు ఆశలు పెట్టుకుంటే అది వర్కౌట్ కావడం లేదు. ఈ విషయం వాసన పట్టిన కేంద్రం పవన్ కళ్యాణ్ ని బీజేపీ గదిలోకి ఆహ్వానించి గదికి బయట నుంచి గాద్రేజ్ తాళం వేసి ఆ తాళం ఎక్కడో పారేశారు. ఆ గదికి ఓ చిన్న కిటికీ మాత్రం ఉంచారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఆ కిటికీల నుంచి చూడడం తప్ప చేయగలిగింది లేకుండా పోయింది. గత ఎన్నికల ముందు ప్రధాని మోడీని నోటికొచ్చినట్లుగా తూలనాడిన ఫలితాలు ఇప్పుడు వివిధ రూపాల్లో చంద్రబాబు రాజకీయానికి చరమగీతం పాడుతున్నాయి. ఇప్పుడు మరో విశేషం టీడీపీలో మెల్లగా చోటు చేసుకుంటుంది. ఇన్నాళ్లు చంద్రబాబే దేశమే చంద్రబాబుగా చూస్తూ వచ్చిన కమ్మ వర్గంతో పాటు టీడీపీ అభిమాన శ్రేణులు ఇప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు వేరు, తెలుగుదేశం వేరు అనే తీరేకి జీవం పోస్తున్నారు. 2024 ఎన్నికలతో చంద్రబాబు నాయకత్వం పరిసమాప్తమవుతుంది కనుక తెలుగుదేశం ని బతికించుకోవడానికి పార్టీ వ్యవస్థాపకుని అసలు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీదకు తేవాలనే ఆలోచన రోజు రోజుకి దేశం శ్రేణుల్లో విస్తరిస్తుంది. ఈ పరిణామాలను 2014లోనే ఊహించిన జూనియర్ ఎన్టీఆర్ అసలు తొందరపడడం లేదు. చంద్రబాబుతో ఎదురైన పాత అనుభవాలు ఆయనను తొందరపడనివ్వడం లేదు. అందుకే టీడీపీ గోడకు పట్టిన ఆ పాత సున్నం మొత్తం ఊడిపోతే గాని కొత్త సున్నం పట్టదు అని ఆయన ఎక్కడో ఓ చెనకు విసిరినట్లు తెలుస్తుంది. తాను రంగంలోకి దిగడానికి పరిస్థితులు ఇంకా పక్వానికి రావాల్సి ఉందని, ఇంకా పలక మారాలన్న భావనలో జూనియర్ ఉన్నారు. అంటే తెలుగుదేశం నాయకత్వ స్థానాల నుంచి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వైదొలిగే పరిస్థితుల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. టీడీపీ అనేది తన తాతగారి ఆస్తి అనే విషయంలో జూనియర్ కి, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కి పూర్తి స్పష్టత ఉంది. 2029 ఎన్నికల నాటికి అటువంటి పరిస్థితులు ఏర్పడగలవని జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకునే టీడీపీలు భావిస్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలతో చంద్రబాబు, లోకేష్ ల రాజకీయ ప్రయాణం ముగుస్తున్నదని వారి అభిప్రాయంగా ఉంది. చూద్దాం, ఈ రెప్పకు ఈ కన్ను దూరం కాదు కదా, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.